టీడీపీ మాజీ మంత్రి కింజర్ప అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ తూర్పుగోదావరి జిల్లా కోతపేట నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అచ్చెన్న అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపు చర్య అని, కేవలం పార్టీపై బురద జల్లడానికే ఈ అరెస్టులు అని ఆయన మండిపడ్డారు. ఏసీబీ అధికారులు మాజీ మంత్రి శాసనసభ్యులు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయడాన్ని కక్ష సాధింపు చర్యగా తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెట్టి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పట్టడం పరిపాటిగా మారింది. మరి అచ్చెన్నాయుడు గారు ఈఎస్ఐ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో అదే మన రాష్ట్రంలో కూడా ఆ విధానాలే పాటించడం జరిగింది. అయినా ఆయన మీద రాజకీయంగా బురదజల్లాలనే ఆలోచనతో ఈనాడు ఆయన్ను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన దాదిగా ప్రజావేదిక కూల్చివేత నుంచి ఎస్సీసీ రమేష్ కుమార్ ఆదిగా ఈనాడు అచ్చెన్నాయుడు గారి అరెస్ట్ వరకు కూడా కక్ష సాధింపు చర్యలకే పాల్పడతా ఉంది. మరి ఇలాంటి ప్రభుత్వాలు మనుగడ సాగించలేవు. కాలగర్భంలో ఎన్నో కలిసిపోయాయి. ఇలాంటి రాజకీయ బురదకు లేదా తాటాకు చప్పుళ్లకు తెలుగుదేశం పార్టీ ఏమాత్రం కూడా అదరదు బెదరదని తెలియజేస్తూ మరి ఈ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను.